నమస్తే అండి, నేను మీ చంద్రశేఖర్. అయితే వై టు స్టడీ, దిస్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్, బట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు కాస్త దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో చూసినట్లయితే నిజానికి జాబ్ యాస్పిరెంట్స్ అంటే జాబ్ని కోరుకునేవాళ్ళు, అట్లనే జాబ్ సంఖ్య అంటే వెకెన్సీస్ అండ్ యాస్పిరెంట్స్, ఉద్యోగార్థులు ఉద్యోగాలు, నిజానికి ఇవి చాలా సమానంగా ఉన్నాయి, చాలా మేరకు సమానంగానే ఉన్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదేంటండి, మరి అట్లాంటప్పుడు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంది? ఇంకా అంటే ఇక్కడే వస్తోంది ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వెకెన్సీస్ అండ్ ద ఆపర్చునిటీస్. మన డెసిషన్ యొక్క తేడానే ఇది అనేది చాలామంది పెద్దలు చెప్తున్నమాట. దీనికి చిన్న చిన్న ఉదాహరణలతో మనం కూడా మాట్లాడుకుందాం. ఒక పెద్ద ఆయన చెప్పారు, ప్రపంచంలో ఒక 4 క్లాసిఫికేషన్స్ ఆఫ్ వీధులు ఉంటే, అంటే ఉదాహరణకి క్లాస్ 1 అంటే సిఈఓలు, యజమానుల స్థాయి లేదా యజమానులతో తత్సమానమైన జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్, ఈ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు లేదా అవకాశాలు ఒక వీధి అనుకుంటే, దాన్ని 1గా తీసుకుంటే, దాని తర్వాత కేడర్ అయిన మేనేజర్స్ స్థాయి కేడర్ని 2వ వీధిగా తీసుకుంటే, సూపర్వైజర్స్ అండ్ క్లరికల్ని 3వ వీధిగా తీసుకుంటే, ఇక గ్రౌండ్ లెవెల్ క్లాస్ 4 వర్కర్స్ అంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళనమాట, అంటే దాంట్లో మీకు కళాశీల దగ్గర నుంచి, బంట్రోతుల దగ్గర నుంచి, రోజువారీ వేతనం పనిచేసే కూలీ మరియు కార్మికులు అంటే ఉత్పత్తి రంగంలో చివరిగా పనిచేసే వారు. ఈ 4 వీధులు తీసుకుంటే చాలా గణాంకాలు తేల్చింది ఏమిట్రా అంటే, 4వ వీధి ఎప్పుడు కూడా ఫుల్ క్రౌడ్గా ఉంటుందట. ఇదే విధంగా 2వ వీధి, 3వ వీధి, 4వ వీధి, 1వ వీధి ఇలా తీసుకుంటే, 1 లక్ష మందిని గనక మనం ఉదాహరణగా తీసుకుంటే, 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ, 1 లక్ష మంది యాస్పిరెంట్స్ ఖాళీ ఉన్నారు. కానీ మనం ఉదాహరణగా తీసుకుంటే ఈ 4వ వీధి అయిన కార్మికులు ఈ రంగంలో మాత్రమే ఫుల్ క్రౌడ్ అంటే ఇంచుమించు 50 నుంచి 60 వేల మంది అక్కడే పోటీ పడుతున్నట్లుగా గమనించారు. ఇదే విధంగా మీకు అర్థమై ఉండాలి 2వ వీధి, అదే 3వ వీధి, 1వ వీధి, 2వ వీధి ఈ విషయాల్లో క్రమక్రమేపి తగ్గుతూ 1వ వీధికి వచ్చేసరికల్లా ఉద్యోగాల సంఖ్య అలానే ఉంటుంది, కానీ పోటీదారుల సంఖ్య వచ్చేసి 10ల్లో ఉంటుంది. అట్లనే 2వ వీధిలో 100ల్లో, 3వ వీధిలో 1000ల్లో, ఆబ్వియస్లీ 4వ వీధిలో 1 లక్షల్లో ఉంటుంది. ఇదే తేడా. ఏంటండి దీనికి కారణం అంటే, ఆయన చెప్పిన గణాంకాలు అంటే పెద్దలు చెప్పిన గణాంకాల మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు, చాలామంది అభిప్రాయం మేరకు బాధ్యత మోసే తత్వం యువతలో తగ్గిపోవడమే. అంటే దేన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని దాని యొక్క బాధ్యతని మోసేందుకు లేదా దాని ఫలితాలని నా మీద వేసుకుని నేనే దీనికి ఎస్, నా వల్లనే ఈ ప్రొడక్షన్ జరిగింది లేదా నా వల్లనే ఈ రిజల్ట్ వచ్చింది, అదేవిధంగా వైస వెర్స ఈ ఫలితం ఫెయిల్ కావడానికి రీజన్ నేనే అనే భుజస్కంధాల మీద ఆ ఫలిత భారాన్ని మోసే, అంటే ద రిజల్ట్ని మోసే బాధ్యతాయుతమైన యువత యాటిట్యూడ్ తగ్గిపోతుందని గమనించారు. దీన్ని ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అందుకనే మీకు మేనేజరియల్ హోదాలో, అట్లనే సీఈఓ, జనరల్ మేనేజర్స్ ఆ స్థాయి హోదాలో, క్లాస్ 1 హోదాలో పోటీ తక్కువగా ఉంటుంది. నిజంగా చూడండి చాలా ఉద్యోగాలు, మరి దీనికి రీజన్ ఏంటి? ఎందుకు చాలామంది ఈ అంటే 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి విద్యా అంటే ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. అందుకనే దయచేసి మనమంతా కూడా మన యాటిట్యూడ్ని మార్చుకుని తత్సమానంగా మన యొక్క విద్యా ఉపాధి అవకాశాలని
ఒక బేరీజ్ వేసుకుని ఒక మంచి ప్రణాళిక ద్వారా ముందుకు వెళితే తప్ప ఈ అంతరం తగ్గదు అనేది నా అభిప్రాయం. అయితే మరి చదువు ఎప్పటి వరకు చదవచ్చు? చాలామంది గ్రాడ్యుయేట్స్ గుండె మీద క్వశ్చన్ చేసుకో చెప్పండి. నిజానికి మీకంటే ముందు మీరు చదువుతున్న ఆ కాలేజీలోనే కొన్ని వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అయి వెళ్ళారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి వెళ్ళారు, దాంట్లో చాలామంది నిరుద్యోగులుగా తిరుగుతున్నారు, కొద్ది శాతంలో ఉద్యోగస్తులు అయ్యారు. మరి మీరెందుకు చదవాలి చెప్పండి? ఇంకా మీరు చదివి ఉపయోగం ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, విద్యార్థిని విద్యార్థులు కానీ నిరుద్యోగ యువతీ యువకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ మానవ పరిణామ క్రమంలో ఏ ప్రయోగమైనా, ఏ వస్తువైనా, ఏ ఇన్వెన్షన్ అయినా, ఏ ఉత్పత్తి అయినా ఎప్పుడు సక్సెస్ అయిందంటామో తెలుసా మీకు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మానవ చైన్లోని, హ్యూమన్ చైన్లోని ఆ అత్యంత దిగువన ఉన్న సామాన్య లేదా అతి సామాన్య మానవుడి వరకు చేరువైనప్పుడు మాత్రమే ఆ ప్రయోగం ఫలితం సాధించినట్టు. అలా ఆలోచిస్తే నాకు తెలిసి, నా ఆలోచన మేరకు, బాగా సక్సెస్ఫుల్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ ఇన్వెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మొబైల్ ఫోన్ ఆర్ ఎ సెల్ ఫోన్. ఎందుకు? అది మన జీవితాల్లోకి వచ్చి ఎన్నో రోజులు కాలేదు. అంటే 1998-99లో మన జీవితాల్లోకి ప్రవేశించిన ఈ టైనీ మొబైల్ హ్యాండ్సెట్ ఇప్పుడు నేను ఇందాకన్నా సామాన్య మరియు అతి సామాన్య జీవి దగ్గరికి కూడా చేరింది. అంటే దట్ ఈస్ వాట్ ఎ సక్సెస్ ఈజ్. ఒక డిష్ టీవీ, అంటే ఒక డిటిహెచ్ సర్వీస్ ఇంకా చాలామంది ఇళ్లలోకి చేరలేదు. అట్లనే ఒక కలర్ టీవీ ఇంకా చాలామంది ఇళ్లలోకి చేరలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని పదుల సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన ద్విచక్ర వాహనాలు కానీ, నాలుగు చక్రాల వాహనాలు కానీ, అంటే వెహికల్స్ కానీ, బైక్స్ కానీ ఇంకా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరలేదు. అంటే అవి, ఇట్లా నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇట్లా కొన్ని వేల ప్రయోగాలు, వేల వస్తువుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తి అంటే బ్రీఫ్గా చెప్పాలంటే, సెల్ ఫోన్ సామాన్య మానవుడికి ఎప్పుడు చేరిందిరా అంటే, అది సియుఐ నుంచి జియుఐ దిశగా, అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ దిశగా ఎప్పుడైతే తన ప్రయోగాల్ని మొదలెట్టిందో, అత్యంత ఎక్కువ ఫీచర్లు అతి తక్కువ ధర. గుర్తుపెట్టుకోండి, అంటే ఒక ప్రయోగం మొదలైన నాటి నుంచి సక్సెస్ దిశగా ప్రయోగించాలంటే, ప్రయాణిస్తోంది అంటే దాని అర్థం ఏంటంటే, అతి ఎక్కువ ప్రభావవంతంగా అతి తక్కువ ధరల్లో. అఫ్ కోర్స్ వైస వెర్స, ఒకవేళ అది వస్తు రూపేణా అనుకుందాం, ఒకప్పుడు టీవీ ఎంత ఉండేది, ఒకప్పటి మొబైల్ ఎంత ఉండేది, ఒకప్పటి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎంత ఉండేవి, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఎంత ఉండేవి, ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ అనుకోగలిగే కంప్యూటర్ ఎంత ఉంది, అది చివరికి పామ్ ట్యాబ్, అంటే మొత్తం కలిసి మన ట్యాబ్లెట్, ఫ్యాబ్లెట్, ల్యాప్టాప్, ఇట్లా రూపాంతరాలని చెందుతూ మారుతూ చివరికి మన అరచేతిలో ఇమిడే స్థాయికి చేరింది. అంటే ఇంకా క్యూట్గా, ఇంకా బ్యాటరీ బ్యాకప్, ఇంకా మోస్ట్ ఎఫిషియెంట్, ఇంకా ఎక్కువ సమాచారాన్ని, ఇంకా అద్భుతంగా. ఇలా నేను అనేది అంటే, వస్తువు ఒకవేళ రూపంలో పెద్దది అనుకోండి, రూపం చిన్నది కావాలి, ఎఫెక్ట్ పెరగాలి. ఒకప్పుడు అంబాసిడర్ కార్స్ ఉండేవి, తర్వాత మారుతి 800 అనేది ఒక సంచలనం. ఇప్పుడు చూడండి, ఏరోడైనమిక్ షేప్స్లో కార్లలో కొద్ది డిజైన్స్తో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మోస్ట్ కాస్ట్ కటింగ్, ఇలా చెప్తూ పోతే కొన్ని వేల ఉదాహరణలు ఉన్నాయి. ఇవి ఏమిటిరా అంటే, ప్రయాణం దాని తుది గమ్యం అతి సామాన్య మానవు నుండి చేరటమే. అంటే మన పైవాడి దగ్గర ఉన్న వస్తువు వాడి కింద వాడి దగ్గరికి, వాళ్ళ కింద వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళింట్లో పనిచేసి ఆ పని చేసే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి. ఐ థింక్ యూ గాట్ మై లాజిక్. ఆ చైన్ వరకు చేరే వరకు ప్రతి వస్తువుకి పనుంది, ప్రతి విద్యార్థికి పనుంది, ప్రతి క్రియేటివ్ జీనియస్కి కూడా ఇంకా పని ఉంది. దయచేసి అందుకనే గుర్తుపెట్టుకోండి, 20వ శతాబ్దం తర్వాత పెట్టుబడి యొక్క రూపం మారింది. దాని గురించి మనం కొద్దిగా విస్తారంగా తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. బ్రీఫ్గా చెప్పాలంటే, ఇప్పుడు మన పెట్టుబడి అంతా మేధస్సు మాత్రమే. కొన్ని లక్షల కోట్ల రూపాయలు చాలామంది దగ్గర మూలుగుతున్నాయి, కానీ వాటిని
ఏ విధంగా ప్రజా ఉపయోగకరంగా మారుస్తూ సంపాదించుకోవాలి అనేదే తెలియట్లేదు. దానికే ఆన్సర్ మీరు చెప్పాలి. దానికి మీ మేధస్సుని వాడాల్సింది, మేధస్సును వాడితే సరిపోతుంది. అంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ నాలెడ్జ్. అయితే ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. మరి ఈ ఎడ్యుకేషన్ని జస్ట్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్గా తీసుకుంటే ఇప్పుడున్న స్థాయిలో మీరు చదివితే వస్తుందా? థింక్ చేయండి, రాదు. కనుక మీరు జరుగుతున్న ప్రతి క్లాస్ రూమ్ని ఒక ప్రయోగశాలగా, ప్రతి క్లాస్ రూమ్ని, ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒక ఇన్నోవేటివ్గా, ఒక లాజికల్ థియరీ, లాజికల్ అండ్ డైరెక్ట్, లాజిక్ అండ్ డైరెక్ట్, సంక్షిప్తంగా అంటే చాలా సింప్లిఫై చేసుకుని లాజికల్గా దాన్ని డైరెక్ట్గా ప్రజెంట్ చేసే టెక్నిక్స్ని మీరు మీ వైన స్థాయిలో గుర్తుపెట్టుకోండి, మీ మేధస్సుకు తగ్గట్లుగా మీదైన స్థాయిలో ప్రతి సబ్జెక్టులోని మెళుకువల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు ఖచ్చితంగా మీ క్లాస్ రూమ్ని ఉపయోగించుకుంటానంటే మీ టీచర్స్ సదా సిద్ధం. ఒకవేళ అటువంటి ఎబిలిటీ లేని టీచర్స్ని మీరు భరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీ టీచర్తో చెప్పొచ్చు, ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్తో చెప్పొచ్చు, పైపొచ్చు మీ తల్లిదండ్రులతో చెప్పొచ్చు. తద్వారా ఆ ఏదైతే ఎబిలిటీ లేని టీచర్ని మార్చడం ద్వారా మనం లాసుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన అంశాలే, కానీ వినియోగించుకోవట్లేదు. ఇక ఇప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ అయిన తరుణంలో నేను మీ విద్యార్థులందరికీ కూడా అంటే, సో ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఒకటే, వై టు స్టడీ అంటే ఇంతవరకు జరిగిన ప్రయోగాలు ఎలా జరిగాయో తెలుసుకుంటే వాటి తీరుతెన్నుల ద్వారా ఇక ముందు ప్రయోగాలని ఎంత ఎఫెక్టివ్గా జరగాలో తెలుసుకునేందుకు మనకు మార్గం సుగమము అవుతుంది. లేకపోతే ఒక చిన్న గుణపంతో ఒక పెద్ద బండరాయిని ఇట్లా లేపి యురేకా అని అరుస్తారు మీరు, ఏదో కొత్తది కనుక్కున్నట్టు. కానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఆర్కిమిడిస్ అనే ఆయన ఈ విధానాన్ని, అంటే హౌ టు లిఫ్ట్ సంథింగ్ అనే విధానం మీద ప్రయోగాలు చేశారనేది మీరు గనక చదువు ద్వారా తెలుసుకుంటే, ఓహో, సోకాల్డ్ లిఫ్ట్లు, క్రేన్లు అన్నీ కూడా దశాబ్దాల క్రితం వాడిన టెక్నిక్స్తోనే పనిచేస్తున్నాయన్నమాట అనే విషయం మీకు తెలుస్తుంది. కానీ ఇంకా క్రేన్లు లక్షల్లోనే ఉన్నాయి, కోట్ల రూపాయలు పెడితేనే కొన్ని క్రేన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పటికే సో మెనీ మెకానికల్ ఇంజనీర్స్ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఇలా తయారు చేస్తూనే ఉన్నారు. మీరు గమనించండి, స్టిల్ ఇంకా ఈ మానవ పరిణామ క్రమంలో, అంటే మనం ఎదుగుతున్న దీంట్లో తగ్గుతున్న భూమి దిశగా క్యూట్ లివింగ్ అనే ఆలోచనలకి సివిల్ ఇంజనీర్స్కి పని ఉంది. ఎలక్ట్రానిక్స్ విషయాల్లో ఇంకా ఇప్పటికీ మొబైల్ రేడియేషన్ ఎక్కువే ఉందంటున్నారు కాబట్టి తక్కువ రేడియేషన్తో ఇంకా ఎక్కువ వినికిడి శక్తి కలిగిన, ఇంకా ఎక్కువ మోస్ట్ ఎఫిషియెంట్ ఫ్రీక్వెన్సీతో పనిచేయగలిగిన, ఇలా తక్కువ ధర, ఎక్కువ ఎఫిషియన్సీ, ప్రతి విషయానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ సాధించే వరకు ప్రతి రంగంలో ప్రతి విద్యార్థికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందాకంటున్న అంతరాన్ని తగ్గించాలంటే ఏది మొదటి వీధికి చివరి వీధికి, అలానే ఉద్యోగార్థులకి ఉద్యోగాలకి, అంటే ఆస్పిరెంట్స్కి వెకెన్సీస్కి తేడా తగ్గాలంటే మనని మనం డెవలప్ చేసుకుని, మనని మనం కొంత, అంటే మనని మనం తెలుసుకోవడం ద్వారా, బై నోయింగ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బిల్డ్ ద నేషన్. నో యువర్ సెల్ఫ్ హౌ యువర్ లైఫ్ ఈజ్ టు బీ. డిజైన్ యువర్ సెల్ఫ్, డిసైడ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వై నీతో నువ్వు పోటీ పడాలి, నిన్ను నువ్వు అధిగమించేందుకు ట్రై చేయాలి. ఇలా ట్రై చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, నీలోని సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా, మార్కెట్లో ఏ జాబ్స్ లేదా ఏ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకుంటూ తత్సమానంగా దానికి నువ్వు వెల్ ప్రిపేర్డ్గా, నీకున్న జిజ్ఞాస దేనికి నువ్వు ఫిట్ అవుతావో తెలుసుకొని ప్రిపేర్ కావడం ద్వారా ఆస్పిరెంట్స్కి వేకెన్సీస్కి ఉన్న అవకాశాలని ఈజీగా అధిగమించి
నీ ప్లేస్మెంట్ ఎక్కడో మిత్రమా గుర్తుపెట్టుకో. నీ ప్లేస్ ఏది అంటే నిన్ను నువ్వు కూడా సబ్స్టిట్యూట్ చేయలేనంత విధిగా నువ్వు ప్రిపేర్ అయితే, అంటే ఆ ప్లేస్లో ఫలానా నువ్వు అనేది లేకపోతే నిన్ను ఎవరు రీప్లేస్ చేయలేరు అనే దిశగా నిన్ను నువ్వు కనుక ఫిట్గా తయారు చేసుకుంటే నీ ఉద్యోగాన్ని కానీ నీ అవకాశాన్ని కానీ, ఉద్యోగం ఏంటొస్తే మళ్ళీ ఉద్యోగం అంటున్నాను అనుకోండి, దాంట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఉంది, ఐదర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ ఎంప్లాయ్మెంట్, వాట్ ఎవర్ మైట్ బి దేర్, దట్ ఈస్ ఫర్ యువర్ లైవ్లీహుడ్. నీ జిజ్ఞాస నీ ఆయుధం అయితే, నీ సృజనని నువ్వు పెట్టుబడిగా పెడితే నీ లైఫ్ నీ చేతుల్లోనే. ఆల్ ద బెస్ట్ అండ్ థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అండ్ గెయిన్ పాజిటివ్. ఆల్ ద బెస్ట్ బెస్ట్ సారీ